एपी स्टेट रैपिड एंड ब्लिट चेस चैंपियनशिप 2022 पोटीलु जिला चेस असोसिएशन आध्वर्यंलो भीमवरं केजीआरएल कलाशालालो शनिवारं प्रारंभमय्यायि। पोटीला प्रारंभ कार्यक्रमानिकि मावळ्ळम्म देवस्थानं चेयरमैन मानेपल्ली नागन्न बाबू ज्योति प्रज्वलन चेयगा असोसिएशन राष्ट्र कार्यदर्शि एस भीमाराव पोटीलनु प्रारंभिंचारु। प्राचीन कालं नुंडि महाराजुलु सैतं एत्तुकु पै एत्तु वेस्तू चदुरंगं क्रीडनु आडेवारनि, प्रस्तुत तरुणंलो वयस्सु निमित्तं लेकुंडा पिल्ललु चदुरंगं आडुतू मेधा शक्तिनि पेंपोंदिंचुकुंटुन्नारनि, प्रतिभ कलिगि जातीय स्थायि पोटी चेस् క్రీడాకారులకు ఆర్య వైశ్య వర్తక సంఘం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తుందని మానేపల్లి నాగన్న బాబు తెలిపారు. అనంతరం చిన్నారులతో పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదాసు కిషోర్, గమిని రవి, పవన్ కుమార్, ఉపాధ్యక్షులు తోట హరిబాబు, తోట రామ్మూర్తి, మైలపూరి మురళీమోహన్, వేమిరెడ్డి హరికృష్ణాలు, శ్రీనివాస్ రంగసాయి, డివిఎస్ చంద్ర, వేముల తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల యువతకి ఎంతో ఉత్సాహం కూడా వస్తుంది. అందరికీ అందుబాటులో ఈ భీమవరంలో కూడా ఏర్పాటు చేయడం నిజంగా నేను గమని, పవన్ మరియు వారి మిత్రమందరిని నేను అభినందిస్తున్నాను. కార్యదర్శి గారు కూడా చెప్పారు, భీమవరంలో నేషనల్స్ జరగవలసి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల జరగలేకపోయిందని. మరి రాబోయే కాలంలో ఈ పవన్ మరియు మిత్రబంద ఆధ్వర్యంలో భీమవరంలో కూడా ఒక నేషనల్ చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా మా అందరి పూర్తి సహకారాలు కూడా ఈ యొక్క టోర్నమెంట్ ఉంటుందని చెప్పి నేను ఈ వేదిక పై నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆట కాదు, ఎప్పటి నుండో ఉన్నది నుండి కూడా ఈ చదరంగం ఆట అన్నది ఉన్నది. మీ అందరికీ తెలుసు, రాజులందరూ కూడా ఈ చదరంగం ఆటకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. చెస్ అని ఇంటర్నేషనల్ చెస్ అని పేరు మారుస్తూ ఈ ఆటకి ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత తీసుకొచ్చి ఈ యొక్క ఆటని వారే కనిపెట్టారని యొక్క మీడియా ద్వారా కూడా సృష్టించడం జరిగింది. కానీ భారతదేశంలోనే జరిగిందని మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు.